రాజులకు రాజు ప్రభులో ప్రభు అయిన యేసు క్రీస్తు నామమున మీకు శుభములు. ఈరోజు దేవుడు మనకు అనుగ్రహించిన వాగ్దానము యోహాను రాసిన సువార్త 3:21. సత్యవర్తనుడైతే తన క్రియలు దేవుని మూలంగా చేయబడి ఉన్నవని ప్రత్యక్షపరచబడినట్లు వెలుగు నద్దకు వచ్చును. ప్రియులారా, ఈ వాక్య భాగాన్ని కనుక మనం పరిశీలించినట్లయితే మన యొక్క జీవితములో మనం ఎలాగ ఉంటున్నాము, సరైన మార్గంలో ఉన్నామా లేక వ్యతిరేకమైనటువంటి మార్గంలో మన జీవిత ప్రయాణం ఉన్నదా అనేది మనం దేవుని యొద్ద ప్రవర్తించే దానిని బట్టి తెలుస్తుంది. మనం ఏ తప్పు చేయనప్పుడు నిర్భయంగా జీవిస్తాము, ఎవరికీ భయపడిన అవసరం లేదు, అలాగే దేవుణ్ణి కూడా సంతోషంతో మనము ఎదుర్కొంటాము. దేవుడి కార్యాలన్నా, దేవుడికి కోసము సమయాన్ని ఇవ్వాలన్నా సంతోషంగా మనము ఇస్తాము. అదేవిధంగా దేవునికి ప్రార్థన చేయటానికి కూడా మనం ధైర్యంతోనూ శక్తివంతంగానూ ప్రార్థనలు చేస్తుంటాం. అదే మనలో గనక తప్పులు ఉన్నట్లయితే, మనం చెడ్డ కార్యాలు చేసినట్లయితే మనలో ధైర్యం అనేది ఉండదు, ప్రతిదానికి భయపడతాము. అలాగే దేవుణ్ణి కూడా మనము ఎదుర్కోలేము, దానికి కూడా భయపడుతూ ఉంటాము. ఇప్పుడు నేను పాపాత్ముని కదా, పాపాలు చేసేసాను కదా, దేవుని ఎదుట ఎలాగ నిలవగలను, నేను నిలబడటానికి అర్హుడిన కాను అని మనంతటా మనమే దేవునికి దూరమైపోతాము. అయితే దేవుడు మనకు వెలుగై ఉన్నాడు. ఆయన యుద్ధకు వచ్చిన ప్రతి వాణి యొక్క జీవితము ఆ వెలుగులో చక్కగా కనబడుతుంది. అంటే మన రహస్య జీవితాలు ఏవి కూడా దేవుని యొద్ద మరి దాచబడలేవు. మనుషుల ఎదుట మనం దాచటానికి ఏదైనా ఉంటుంది, కానీ దేవుని ఎదుట మనం ఏది దాచటానికి ఉండదు. ఆయన యొక్క కన్ను పాతాళమును అగాధ కోపాన్ని కూడా చూస్తున్నాయంట. అంటే మరి నరుల యొక్క హృదయంలో ఏమేమి ఆలోచనలు ఉన్నాయి, వారు మనుషులకు తెలియకుండా ఏ రహస్య కార్యములు చేస్తున్నారు, ఇవన్నీ కూడా దేవునికి స్పష్టంగా తెలుస్తాయి. మరి ఆయన వెలుగై ఉన్నాడు కాబట్టి ఆ వెలుగు యొద్దకు వచ్చినప్పుడు ప్రతివాని యొక్క జీవితము ఆ వెలుగులో చక్కగా కనబడుతుంది. కాబట్టి ఎవరూ కూడా ఏది దాచటానికి ఉండదు. మరి సూర్యుని వెలుగులో మనం ఏదైనా మరుగు చేయగలమా? పగటి వేళ దేనిని మనము మరుగు చేయలేము. అయితే రాత్రి అయినప్పుడు ఆ చీకటిలో మనము కొంచెం మరుగు చేయటానికి దాచటానికి అవకాశం ఉంటుంది, కానీ పగలు సూర్యుని యొక్క వెలుతురులో మనము దేనిని కూడా దాచలేము. అలాగే దేవుడు కూడా వెలుగై ఉన్నాడు కాబట్టి మరి నిర్భయముగా సత్యంతో జీవించే వారందరూ కూడా ఆ వెలుగు యొద్దకు రావటానికి ఏమాత్రము కూడా సంకోచించరు, ఏమాత్రము భయపడరు. అయితే ఎవరైతే తమ యొక్క కార్యాలు చెడ్డవి, మేము మంచి కార్యాలు చేయలేదు అనుకుంటారో అలాంటి వారు దేవుని యొద్దకు రావటానికి ఏమాత్రము ఇష్టపడరు. వాయిదాలు వేస్తూనే ఉంటారు, దేవుని సన్నిధి నుంచి దూరంగా తప్పించుకొని పోవటానికి అధికంగా ఇష్టపడుతూ ఉంటారు. ఇదే విషయాన్ని మనము తొలి మానవుల యొద్ద చూడవచ్చు. మరి ఆదాము హవ్వలను దేవుడు మరి ఏర్పాటు చేసి ఏదేను వనంలో ఉంచిన తర్వాత ప్రతిరోజు చల్లపూట వారితో మాట్లాడటానికి వచ్చేవాడు. మరి అపవాది చేత మోసపరచబడి పండు తినక మునుపు ఆదాము హవ్వ దేవుని యొక్క స్వరము విని ఎక్కడున్నా సరే ఆయన్ను ఎదుర్కోవటానికి ఎలాంటి భయము లేకుండా మరి ఆయన యొద్దకు వచ్చేవారు, ఆయనతో చక్కగా మాట్లాడేవారు. ఎందుకంటే వారిలో ఎలాంటి పాపం అనేది అప్పటికి లేదు కాబట్టి వారు ఎంతో ధైర్యంగా దేవుణ్ణి ఎదుర్కోవటం జరిగింది. మరి అదే పండు తిన్న తర్వాత వారు ఏం చేశారు, దేవుడు వచ్చి ఎప్పటిలాగే వారితో మాట్లాడాలని ఆ రోజు సాయంకాలం పూట వచ్చినప్పుడు వారు చెట్ల చాటున దాక్కుంటారు. వారు చేసినటువంటి పాపము వారికి కనబడుతుంది. కాబట్టి మేమిప్పుడు పాపం చేశాము, దేవుని యొక్క ఆజ్ఞను అతిక్రమించాము, దేవునితో మాట్లాడటానికి మేము తగిన వారము కాదు, ఆయన్ను మేము ఎదుర్కోవటానికి మాకు ఏమాత్రము కూడా అర్హత లేదు అని వారు ఆ చెట్ల చాటున దాక్కోవటం మనం చూస్తున్నాము. అంటే ఒక మనిషి ఎలాంటి పాపము చేయనప్పుడు ఎంత ధైర్యంగా నిర్భయంతో దేవుణ్ణి ఎదుర్కొన్నాడు, అదే మనిషి పాపము చేసిన తరువాత, అంటే ఆజ్ఞాతిక్రమమే పాపం కాబట్టి దేవుని మాటను వినకుండా దేవుడు తినవద్దని ఆజ్ఞాపించిన పండును తిన్న తరువాత
అతనిలో ఆ భయము పాపం వల్ల ఎలాగ ప్రవేశించి దేవుని నుంచి ఎలాగ తనంతట తాను దూరమైపోయాడో మనం చూస్తున్నాము. ప్రియులారా, మనము కూడా జీవితంలో దేవుని యొక్క వాక్కును అనుసరించి నడుచుకున్నట్లయితే ఏ విషయంలోనూ భయపడాల్సినటువంటి అవసరం అనేది మనకు రాదు. అలా కాకుండా మనము ఆ వాక్యాన్ని అతిక్రమించి నడుచుకున్నట్లయితే తప్పనిసరిగా పాపంలో పడతాము. ఆ పాపం వల్ల మనలో భయం అనేది వస్తుంది. ఆ భయం వల్ల మనము దేవుని యొద్దకు తిరిగి రాలేము. మనము దేవుని నుంచి దూరంగా మనంతట మనం వెళ్ళిపోయి నాశనాన్ని మనమే కొని తెచ్చుకుంటాము. ఎప్పుడైతే మనం దేవుని నుంచి దూరంగా వెళ్తామో అపవాదికి అదే అవకాశము. వాడు వచ్చి ఇంకా లోకాశలను మనపైన ప్రయోగించి వాటితోటి మనల్ని లోబర్చుకొని పూర్తిగా దేవునికి దూరం చేస్తాడు. ఇక మన యొక్క క్రియలన్నీ కూడా చెడ్డవైపోతాయి. కాబట్టి మనము వెలుగై ఉన్నటువంటి దేవుణ్ణి ప్రేమించకుండా ఈ లోకములో అల్పకాల సంతోషాలు అనేటువంటి ఆ చీకటి బ్రతుకునే ప్రేమిస్తూ ముందుకు సాగిపోతూ నాశనంలో పడిపోతూ ఉంటాము. కాబట్టి ప్రియులారా, దేవుడు ఇచ్చినటువంటి ఈ యొక్క కృపను మనము సరిగా ఉపయోగించుకోవాలి. దేవుడు మనకు ఒక మార్గాన్ని ఏర్పాటు చేసి మార్గంలో నడువు అన్నప్పుడు దానిలో నడిస్తే మనకు ఎలాంటి సమస్యలు రావు. ఆ మార్గాన్ని త్రోవను తప్పి నడిచినప్పుడు మాత్రమే మనకు అన్ని రకాల శ్రమలు వస్తాయి. ఈ యొక్క విషయాన్ని మనం జ్ఞాపకం ఉంచుకొని జ్ఞానముతో దేవుని యొక్క మార్గంలోనే నడుచుకొని వెలుగై ఉన్న దేవుని యొద్దకు మనము ధైర్యంగా వెళ్ళటానికి, మన క్రియలు కూడా లోకమంతటా కూడా ప్రత్యక్షపరచబడటానికి ఆ పరిశుద్ధాత్మ దేవుడు మనకు శక్తిని అనుగ్రహించాలని నజరేయుడైన యేసు పరిశుద్ధ నామమున ప్రార్థించుచున్నాను. ఆమెన్.